అలంపురే జోగులాంబ అష్టాదశ శక్తిపీఠాలలో ఐదవ శక్తిపీఠము శ్రీ జోగులాంబ అమ్మవారు. ఈ క్షేత్రము తెలంగాణ రాష్ట్రములలో తుంగభద్రా నదీ తీరంలో ఉన్నది. యోగుల అమ్మగా ప్రసిద్ధి చెందిన, కాలక్రమేణా జోగులాంబగా పూజలందుకుంటున్న శక్తిమాత. సతీదేవి ఖండిత శరీర భాగాలలో పైవర్ష దంతాలు దవడలు పడటం వలన శక్తిపీఠముగా వెలిసింది. ఈ శక్తిపీఠం గురించి వివరంగా తెలియజేస్తాను. ఈ క్షేత్ర కథలో చిన్న చిన్న పిట్ట కథలు అనేక ఉన్నాయి, శ్రద్ధగా వినండి. అలంపురం పూర్వనామం హలంపురం, మరో పేరు హేమలాపురం. ఈ అలంపురంలోని శక్తిపీఠం జోగులాంబాదేవి శక్తి క్షేత్రం. ఆదియుగంలో ఈ క్షేత్రం హరిహర క్షేత్రంగా బాసిల్లింది. కాశీక్షేత్రంలో ఉత్తరవాహిని గంగానది, అలాగే అలంపురంలో ఉత్తరవాహిని తుంగభద్ర, కాశీకి అటు ఇటు వరుణ అసీ నదులున్నాయి. అదేవిధంగా అలంపురానికి వేదవతి నాగావళి నదులున్నాయి. కాశీ సమీపంలో గంగ, యమున, సరస్వతి, త్రివేణి సంగమం ఉన్న విధంగానే అలంపురంలో వేదవతి నాగావళి తుంగభద్ర నదులున్నాయి. కాశీ అధిదేవతలు విశాలాక్షి విశ్వేశ్వరుడు. అలంపురానికి అధిదేవతలుగా జోగులాంబ బాలబ్రహ్మేశ్వరుడు. ఈ అలంపుర శక్తిక్షేత్రం శ్రీశైలానికి పశ్చిమ ద్వారమై వెలసింది. కావున ఈ అలంపురానికి దక్షిణ కాశీ అంటారు. ఒకనొక సమయంలో సృష్టికర్త బ్రహ్మకు సృష్టి చేసే శక్తి తగ్గిపోయింది. అసక్తుడైన బ్రహ్మ ఏం చేయాలో పాలుపోని తరుణంలో శక్తిపీఠమైన జోగులాంబ క్షేత్రంలో తపమాచరించమని ఆ శరీరవాణి తెలిపింది. ఆ రీతిననుసరించి జోగులాంబ క్షేత్రంలో తపమాచరించిన బ్రహ్మకు ఒక బాలబ్రహ్మచారి రూపంలో శివుడు ప్రత్యక్షమైనాడు. ఆయనను శివస్వరూపంగా గుర్తుపట్టిన విధాత ఆయనను ఆరాధించి తన సృష్టి కార్యక్రమాన్ని కొనసాగించాడు. బ్రహ్మ కొలిచిన ఆ బాలబ్రహ్మచారి బాలబ్రాహ్మేశ్వరుడు అని మునులందరూ ఆరాధించారు. ఒకసారి ఆ విముక్త క్షేత్రమైన కాశీక్షేత్రంలో ఒకనొక శిల్పి కుటుంబంలో ఒక మహిళ బాలవితంతువు అయింది. ఆమె అపారమైన భక్తితో కాశీ విశ్వేశ్వరుని నిత్యం భక్తి శ్రద్ధలతో కొలిచిన కొంతకాలానికి విశ్వేశ్వరుడు ఆమె భక్తికి మెచ్చి ప్రత్యక్షమై తన హృదయంలో ఆమె భర్త రూపాన్ని దర్శింపచేశాడు. అటు పిమ్మట ఆమెనొక వరం కోరుకోమనగా తనకొక పుత్రుణ్ణి ప్రసాదించమని అడిగింది. తథాస్తు అని బిడ్డనొసికి అదృశ్యమయ్యాడు ఆ అభయంకరుడు శంకరుడు. తండ్రి లేకుండానే పిల్లాడు పుట్టినందుకు లోకం ఆమెను పలు విధాలుగా అవమానించసాగింది. ఆ అవమానాలు భరిస్తూనే పిల్లవాడిని పెంచసాగింది. ఆ పిల్లవాడికి ఊహ తెలిసిన తర్వాత లోకం తల్లిని అనే మాటలు విని తల్లిని నిలదీశాడు. తన తండ్రి ఎవరో తెలుపమన్నాడు. విశ్వేశ్వరుడే నీ తండ్రి అని తెలిపింది ఆ తల్లి. అయితే ఆయన్నే అడుగుతానని శివుడి కోసం తల్లడిల్లుతూ తన హృదయంలో నిలుపుకొని నిశ్చల తపస్సు చేయసాగాడు. ఆ బాలుని తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై కుర్రవాడిని ఓదార్చి, నీవు నీ తల్లి లోకోపకారానికై నా భావన వలన జనయించినవారు, కావున మీరు చేయవలసిన పనులు కూడా లోకోపకారమై ముక్తి విధాన అలంపురానికి తేజోమయ అలంకారాన్ని తేవలసిన ఆవశ్యకత ఉన్నది. కావున నీవు అలంపుర శక్తి స్వరూపిణి అయిన జోగులాంబాదేవి సన్నిధికి వెళ్ళు అని శివుడు పలుకగా, తండ్రి పరమేశ్వర, జోగులాంబాదేవి అలంపురంలో ఎందుకు వెలిసింది అని అడుగుగా, చెప్తాను శ్రద్ధగా విన్నాయన. నా అంశలో జమదగ్ని మహర్షి జన్మించాడు. పార్వతి అంశతో జన్మించిన రేణుకాదేవిని వివాహమాడిన జమదగ్ని హలంపురంలో నా సన్నిధిలో ఆశ్రమం నిర్మించుకొని తపోదీక్షలో ఉండేవాడు. వారికి ఐదుగురు పుత్రులు. వారిలో చివరివాడు పరశురాముడు. మహాపతివ్రత అయిన రేణుకాదేవి ప్రతిరోజు తుంగభద్రా నదిలో స్నానమాచరించి అక్కడ ఇసుకతో కుండ చేసి దానితో తెచ్చిన నీటితో
పతిసేవ చేసేది. ఇలా కొన్నాళ్లు గడిచింది. ఒకనాడు నదికి వెళ్లిన రేణుకాదేవి అక్కడ గంధర్వుల జలక్రీడలు గమనించి వారి ఐశ్వర్యానికి ఆశ్చర్యపోయి అలాగే నిలబడిపోయింది. కొంతసేపటికి తెలివి తెచ్చుకుని గబగబా స్నానం చేసి ఇసుకతో కుండ చేయబోగా కుండ తయారు కాలేదు. ఆమె కంగారు పడి మరలా ప్రయత్నించి తన మహిమతో మరో కుండ చేసి నీళ్లు తీసుకుని ఆశ్రమానికి వెళ్ళింది. దివ్యదృష్టితో అంతా తెలిసిన జమదగ్ని కోపంతో తన కొడుకులను పిలిచి తల్లి తలను నరకమన్నాడు. నలుగురు కొడుకులు దానికి సమ్మతించలేదు. దానికి మరింత ఉగ్రుడైన జమదగ్ని పరశురామును పిలిచి తల్లి మరియు అన్నల తలలను నరకమని ఆజ్ఞాపించాడు. పరశురాముడు క్షణంలో గొడ్డలితో తల్లిని అన్నలను వధించాడు. కోపం పూర్తిగా తగ్గిన జమదగ్ని పరశురాముని చేరబిలిచి వరం కోరుకోమన్నాడు. తండ్రి, అమ్మను అన్నలను క్షమించి తిరిగి బ్రతికించమని కోరిన భార్గవరాముని తెలివికి సంతసించి తథాస్తు అన్నాడు. అన్నలు బ్రతికారు, కానీ తల్లి తల మొండానికి అతుక్కోలేదు. ఆశ్చర్యపోయిన జమదగ్ని ఏమిటా అని దివ్యదృష్టితో చూడగా రేణుకాదేవి తల కుండలు చేసే కుమ్మరివారి చేతిలో పడింది. వాళ్ళు ఆ తలగల తల్లిని ఇలవేల్పుగా పూజిస్తున్నారు. అందువలన ఆ తల వెనుకకు రావడం లేదు. విషయం తెలిసిన జమదగ్ని రేణుకాదేవి మొండెమును బాలబ్రాహ్మేశ్వరునికి ఎడమవైపున భూస్థాపితం చేశాడు. ఆ కుమ్మరివారు రేణుకాదేవి శిరస్సును ఎల్లమ్మ దేవతగా తమ గ్రామదేవతగా నిత్య ధూప దీప నైవేద్యాలతో ఆరాధిస్తున్నారు. బాలభక్త, రేణుకాదేవి ఇసుకతో కుండ చేసిన రసవిద్యను, దానికంటే అద్భుతమైన బంగారం తయారు చేసే పరుసవేది సిద్ధిని నీకు అనుగ్రహిస్తున్నాను. నీ చేతి స్పర్శతో శిలలు జీవవంతములై నీవు తలుచుకున్న రీతిలో రూపుదిద్దుకుంటాయి. విశిష్ట క్షేత్ర శిల్ప నిర్మాణ సంకల్పాలను అనుగ్రహిస్తున్నాను. నీవు నిర్మించే అలంపురం క్షేత్రంలో నివసించే వారికి శ్రీశైల శిఖర దర్శనం కన్నా, కాశీలో మరణించినందువల్ల కలిగే ముక్తి కన్నా అధిక ఫలం కలిగేలా నేను అనుగ్రహిస్తున్నాను అన్న భక్తవశంకరుని పలుకలాలకించిన ఆ బాలభక్తుడు కాశీ విశ్వేశ్వరుని అనుగ్రహం వలన తల్లిని వెంటబెట్టుకుని అలంపురం చేరాడు. మనోనేత్రం వలన తన రసయోగంతో రాతి ముక్కలను బంగారు ముక్కలుగా మార్చి కూలీలకు వేతనాలిస్తూ రాళ్లు కదిలి వరుస నిర్మాణం క్రమంలో ఆలయ నిర్మాణం గావించాడు ఆ బాలభక్తుడు. చూస్తుండగానే ఆకాశాన్ని అంటే అద్భుత కోపరంతో వివిధ ఆలయ సమూహ నిర్మాణం జరిగింది. అలంపురం శక్తి జోగులాంబ బాలబ్రహ్మేశ్వరాలయాలకు అటు ఇటు కుమారబ్రహ్మ, అర్కబ్రహ్మ, వీరబ్రహ్మ, తారక బ్రహ్మ, గరుడ బ్రహ్మ, స్వర్గ బ్రహ్మ, పద్మ బ్రహ్మ అనే నవబ్రహ్మల ఆలయాలు వెలసాయి. ఆలయాలన్నీ ఒకే మూసగా రూపుదిద్దుకున్నాయి. ఈ నవబ్రహ్మల ఆకారాలు లింగ రూపంలోనే ఉంటాయి. భారతదేశంలో బ్రహ్మ ఆలయాలు చాలా స్వల్పం. రాజస్థాన్లోని పుష్కరలో ఒక ప్రసిద్ధ బ్రహ్మ దేవాలయం ఉన్నది. ఆ తర్వాత బ్రహ్మ ఆలయాలు తెలంగాణలోని అలంపురం క్షేత్రంలో మాత్రమే ఉన్నవి. బాలబ్రహ్మేశ్వరుని తలపై మాత్రం చిన్న చిన్న గుంటలుంటాయి. ఈ లింగం చుట్టూ నారాయణ శాలగ్రామాలుంటాయి. ఆ బాలబ్రహ్మేశ్వర లింగంపై ఎన్ని నీళ్లు పోసినా ఆ నీళ్లు ఎటుపోతాయో తెలియదు. రససిద్ధుడు బాలబ్రహ్మేశ్వర ఆలయంలోని గర్భగుడిలో జోగులాంబదేవిని ప్రతిష్ఠించి ఇసుకతో రూపుదిద్దిన రససిద్ధి వినాయకుడు అనే పేరుతో గుడిలోని ఒక గూటిలో స్థాపించాడు. ఈ రససిద్ధి వినాయకుని తాకితే గరుకుగా ఉంటాడు, గట్టిగా అరగదీస్తే ఇసుక రాలుతుంది. బాలబ్రహ్మేశ్వరాలయానికి ఎదురుగా ఒక మంటపంలో చతుర్ముఖ బ్రహ్మమూర్తిని శ్రీ నృసింహాలయం, చెంచులక్ష్మి ఆలయం, మాధవీ శక్తి ఆలయం, ఆంజనేయ ఆలయం స్థాపించాడు ఆ రససిద్ధుడు. ఏ రోజుకా రోజు పెరుగుతున్న ఆలయాలతో తుంగభద్రా తీరమంతా ఆలయాల నిలయమైనందులకు ప్రజలు ఎంతో సంతోషించగా,
ఆ ప్రాంతాన్ని పాలించే విలాసవంతుడనే రాజు రససిద్ధి యొక్క స్వర్ణసిద్ధిని మెచ్చుకొనలేక ముచ్చుతనంతో రససిద్ధిని బంధించి రాళ్లను బంగారం చేసే రససిద్ధినిమ్మని నిర్బంధించాడు నాస్తికుడైన రాజు. రక్షించవలసిన రాజే ఇలా ప్రవర్తించేసరికి రాజ్యభ్రష్టుడు కమ్మని శపించాడు రససిద్ధుడు. ఈ శాపఫలంగా రాజ్యభ్రష్టుడైన రాజు అడవుల వెంటబడి ముష్టివాడే తిరుగుతున్న వేళ ఆకలి తీర్చమని ఒక వేటగాడిని వేడుకున్నాడు. రాజు కోసం వేటగాడు ఒక లేడిపై గురిపెట్టగా ఆ లేడి కన్నీటితో, నాయనా, ముక్కు ముఖం తెలియని వారి కోసం ఇంత ఆరాట పడుతున్నావే, మరి నా కూనల ఆకలి నే తీర్చవద్దా? నువ్వు కొంచెం గడివిస్తే నా కూనలకు పాలు ఇచ్చి వస్తాను, ఆనక నన్ను నీ అతిథికి ఆహారంగా ఇవ్వు అన్నది. ఏమీ చేయలేక రాజు దగ్గరకు వచ్చి ఈ విషయం చెప్పాడు వేటగాడు. అదేమిటో చూద్దామని వేటగాడితో లేడి ఉన్న ప్రదేశానికి వెళ్ళగా, సత్శీలత లేని ఈ రాజును చూడటం కూడా పాపమే అని మొహం తిప్పుకుంది లేడి. జంతువులు కూడా తనను అసహించుకోవటం భరించలేని రాజు లేడిని ప్రాయశ్చిత్తమేమిటని ప్రార్థించగా, రాజా, కూలగొట్టిన ఆలయాలు తిరిగి నిర్మించు, బాలబ్రహ్మేశ్వరుణ్ణి భక్తితో సేవించు. నీకు నాకు జరిగిన ఈ సంభాషణ కథారూపంగా ఆలయాల గోడలపై చెక్కించు. ఆ శిల్పాలలో నీ శిల్పం మాయమైన నాడు నీ పాపం పూర్తిగా ప్రక్షాళితమై శివ సాయుధ్యం పొందుతావు అని పలికి అదృశ్యమైంది ఆ లేడి. పిమ్మట ఆ రాజు బాలబ్రహ్మేశ్వరిని భక్తితో కొలిచి ఆలయ పునర్నిర్మాణాన్ని గావించాడు. తన రాజ్యాన్ని తిరిగి పొందాడు. ఆలయ పునర్నిర్మాణంలో జోగులాంబాదేవి విగ్రహం ఆగ్నేయ భాగాన చేరింది. నేటికి ఆ రాజు, లేడి, శిల్పాలు నాటి గాథ వినిపిస్తున్నట్లు కనిపిస్తాయి. ఇక్కడ సద్గురు శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయం కూడా ఉన్నది. తుంగభద్ర ఆవలిగొడ్డున పావనేశ్వర ఆలయం, పాపనాశికి తీర్థం ఉన్నాయి. ఈ తీర్థంలో ఒక్క స్నానం చేస్తే సంవత్సరం పాటు గంగానదిలో స్నానం చేసిన ఫలితం సిద్ధిస్తుంది. ఎంతో అద్భుత మహిమలు చరిత్ర గల అలంపుర క్షేత్రాన్ని 7-8 శతాబ్దంలో చాణక్య రాజులు, 9వ శతాబ్దంలో రాష్ట్రకూటం రాజులు, 10-11 శతాబ్దంలో కళ్యాణ చాణక్య రాజులు అభివృద్ధి పరిచారు. కానీ బహమనీ సుల్తానుల తాకిడికి ఈ ప్రాంతం జీర్ణస్థితికి చేరుకుంది. 16వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు మళ్లీ అలంపురాన్ని అభివృద్ధి పరిచాడు. ఇలా కాలమనే ఆటుపోటులకు తట్టుకుంటూ నాటి చరిత్రకు సాక్షిభూతంగా నిలిచి నేటికి ఆ ప్రతిభను చాటుతూ నిలిచిన అలంపురం చూసి తీరవలసిన మహిమాన్విత పర్యాటక కేంద్రం. ఓం శ్రీ జోగులాంబా బాలబ్రహ్మేశ్వరాయ నమః. ఓం శ్రీ జోగులాంబా బాలబ్రహ్మేశ్వరాయ నమః. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. Thanks for watching this video. Please do like, share, subscribe to our channel RKSS Creations. Don't forget to click on the bell icon